ధ్యానం అవసరం. గృహస్థులైనప్పటికీ ధ్యానం, నిశబ్దం, అర్చన, అభిషేకం మొదలైనవి అవసరం. ఆధ్యాత్మికతకు శాంతి కావాలి. ధ్యానం అంటే ఏమిటని ఒక చిన్న పిల్లవాని సందేహం. అతని తల్లిదండ్రులు అతనికి అర్థం అయ్యేలా వివరించలేకపోయారు. వారు గురువు వద్దకు వెళ్ళి విచారించారు. గురువు చిరునవ్వు నవ్వి ఆ చిన్నారికి దోశ వడ్డించమని సూచించారు. అతను ఆ కుర్రవాణితో, నేను చెప్పినప్పుడు నీవు తినడం ప్రారంభించాలి, నేను చెప్పే సమయానికి నీవు పూర్తి చేయాలి, ఆ తర్వాత ఒక ముక్క కూడా ఉండకూడదు. యువకుడు సవాలును స్వీకరించాడు, కానీ ఇతరులు అయోమయంలో ఉన్నారు. బాలుడు గురువుగారు ప్రారంభించు అనడం కోసం ఎదురు చూసి గురువుగారు చెప్పిన పిదప ప్రారంభించాడు. బాలుడు గురువు వైపు చూస్తున్నాడు. తద్వారా గురువు నుండి ఆపు అని రాకముందే అతను ముగించాడు. అతను తింటూనే ఉన్నాడు. గురువు నవ్వుతూ ఉన్నారు, కానీ అతడిని ఆపలేదు. దోశ ఒక్క చిన్న ముక్కగా మారింది. ఆఖరి ముక్క తినడానికి గురువు ఆపడం కోసం బాలుడు వేచి ఉన్నాడు. మిగతా వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా ఆగు అని గురువు చెప్పినప్పుడు అతను చివరి ముక్కతో ముగించాడు. గురువు అతనికి చిరునవ్వుతో ఇలా చెప్పారు, నా మొదలుపెట్టు ఆపు, మధ్యలో నీ దృష్టి దోశపై ఎలా ఉంది, అదేవిధంగా నీవు ఏమి చేసినా మీ అంతర్లీన దృష్టి దైవంపై ఉండాలి, అది ధ్యానం. నీకు అర్థమైందా? బంగారు అమ్మ మానవత్వానికి ఉదాహరణగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నప్పుడు కూడా మనకు ఆధ్యాత్మికతను బోధిస్తున్నారు. ధ్యానం, నిశబ్దం, అర్చన మరియు అభిషేకం మన మనస్సులను కేంద్రీకరించడానికి మరియు తల్లి ఆదిపరాశక్తి కృపను పొందడానికి పద్ధతులు. మనం కుటుంబ జీవితంలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతలో పురోగతి సాధించడానికి పైన పేర్కొన్నవన్నీ పాటించాలి. అలాగే ఆధ్యాత్మికతలో పురోగతి సాధించడానికి శాంతియుతంగా ఉండాలి. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.